నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సైద్ ఆపరంలో మహాలక్ష్మి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి బర్ఫీ అండి. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. మనం కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి, అది చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఎలా చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్గా వస్తుందండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ముందుగా మనం ఒక బాండల్లో నెయ్యి వేసుకొని మనం పౌడర్ చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి, అది కూడా వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. నేను కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను, అందులో ఇలా గట్టిగా ఉంది. సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి, లేకపోతే కింద మాడిపోతుందండి. ఇది కొబ్బరి చాలామంది ఎక్కువగా ఇష్టపడరు, ఇలా కనుక చేస్తే ఇష్టంగా తింటారండి. నేను కొబ్బరి పౌడర్కి ఒక కప్పు ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను. అలా 3 కప్పులు కొబ్బరికి, 3 కప్పుల చక్కెర వేసుకుంటున్నాను. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1 కప్పు చక్కెర తగ్గించుకోవచ్చు. నేను బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి, బెల్లం టేస్ట్ వేరుగా ఉంటుంది, చక్కెర టేస్ట్ వేరుగా ఉంటుంది. చూడండి, చక్కెర వేసిన తర్వాత సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద నుంచి మాడిపోతుంది. బాగా కలిపిన తర్వాత బాగా సిమ్లోనే ఫ్రై చేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, మొత్తం కొబ్బరి మొత్తం కలర్ మారిపోతుంది. మన ఇష్టం ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సిమ్లోనే ఫ్రై చేయాలండి. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత ఇదే కలర్లో వచ్చేసింది. చూడండి, ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో చల్లార్చుకోవాలండి. మన ఇష్టం అండి, లడ్డు చేసుకునే వాళ్ళు లడ్డు అయినా చేసుకోవచ్చు, లేదా బర్ఫీలాగా తిన ఇష్టపడే వాళ్ళు బర్ఫీ లాగానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన కొబ్బరి ఇలా ప్లేట్లో వేసుకుందాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే పీసెస్ కట్ చేసుకోవాలి, చల్లగా అయిపోతే రావు పీసెస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.